నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి బీడీ కూలీ పెంచాలని ఒప్పందం ఈ నెల 31తో ముగుస్తుంది. బీడీ కూలీ April 1 నుండి కొత్త కూలీ ఇవ్వాలి. పిఎఫ్లో యాజమాని వాటా వెయ్యాలి. పిఎఫ్లో ఉన్న సమస్యలను యాజమాని పరిష్కారం చేయాలి. గ్రాట్యుటీ చట్ట ప్రకారం అమలు చేయాలని యాజమాన్యాన్ని కోరుతూ ఈ నెల 24న ఆదివారం చిన్న చింతకుండ మండల కేంద్రంలో బీడీ కార్మికుల సమస్యలపై నిర్వహించే సభను విజయవంతం చేయాలని టీఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి పి యాదగిరి పిలుపునిచ్చారు. రేపు జరగబోయే ఈ సభకు టీఎఫ్టీయు రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎం ఖలీల్, తెలంగాణ బహురజన బీడీ కార్మిక సంఘం బిఎల్టీయు రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిరాములు, కేఏఎన్పిఎస్ జాతీయ కాన్వేర్ బండారి లక్ష్మయ్య, రాజ్యాంగ పరిరక్షణ కమిటీ జిల్లా కాన్వేర్, టీఎఫ్టీయు జిల్లా అధ్యక్షులు పి విజయకుమార్ పాల్గొంటారని తెలిపారు. కనుక బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. యాదగిరి, తెలంగాణ బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుని. రేపు బీడీ కార్మిక సభ ఉంటుంది చిన్న చింతకుంట మండలంలో. కాబట్టి బీడీ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి ఈ బీడీ కార్మిక సభను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి బిఎల్టీయు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధిరాములు గారు, అట్లాగే కేఎన్పిఎస్ జాతీయ కన్వీనర్ లక్ష్మయ్య గారు, టీఎఫ్టీయు రాష్ట్ర కార్యదర్శి ఖలీల్ గారు, టీఎఫ్టీయు జిల్లా అధ్యక్షులు పి విజయకుమార్ గారు, అట్లాగే రాజ్యాంగ పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ ఎండి హానిఫ్ గారు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. కాబట్టి మీ బీడీ కార్మికుల సమస్యలను అన్నింటినీ పరిష్కారం చేయాలని కోరుతున్నాం. 1, పిఎఫ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి. అట్లాగే పిఎఫ్లో యజమాని వాటా కూడా వేయాలి. బీడీ కార్మికులకు వేతనాలు పెంచాలి. అట్లాగే చట్ట ప్రకారం గ్రాడ్యుయేట్ బీడీ కార్మికులకు యజమానులు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అట్లాగే బీడీ కార్మికులకు వేతనాలు పెంచాలి. మానవత దృక్పథంతో యజమానులు ప్రవర్తించాలని, వాళ్ళ పట్ల నిర్దయతో బీడీ కూలీని పెంచాలి. మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని కోరుతున్నాము. అట్లాగే బీడీ కార్మికులందరూ కూడా ఈ సభకు ఇచ్చేసి పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈ సభను జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాము.